मंचर्याल जिल्ला बेल्लंपल्लिलोनी अय्यप्प स्वामी देवालयंलो भारतीय जनता पार्टी बेल्लंपल्ली पट्टण अध्यक्षुलु కోటి రమేష్ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ పేరుపైన మృత్యుంజయ హోమం నిర్వహించారు. పంజాబ్ ప్రభుత్వం నరేంద్ర మోదీకి భద్రత కల్పించడంలో విఫలమవడం వెనకాల ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఇలా ఒక దేశ ప్రధానికి జరగడం చాలా ఘోరమైన విషయం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లవేళలా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కోటి రమేష్, జిల్లా ఎస్పీ మోర్చా ఇన్ఛార్జ్ శివాజీ, పెద్దపల్లి పార్లమెంట్ ఎస్పీ మోర్చా ఇన్ఛార్జ్ పనగంట బాధు, హేమాజీ, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక ఫ్లైఓవర్ మీద 20 నిమిషాలు కాంగ్రెస్ పాలిత ప్రాంతం పంజాబ్లో వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది. దేశానికి పంజాబ్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని మూడుని భద్రతా వైఫల్యాలు జరగకుండా భద్రతా దళాలు, ఎస్పీజీ కమాండర్స్ వారి బలగాలు ఈ ప్లాన్స్ అనేటివి మూడింటిని చేసుకొని ఉంటుంది. ఒకటి ఆకాశ మార్గంలో వెళ్ళలేనప్పుడు వాయుసేన పర్మిషన్ అయినప్పుడు, రెండోది రోడ్డు మార్గంలో వెళ్ళాలి. మూడు ప్లాన్లు రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు రెండో ప్లాన్కి వచ్చేసరికి అదే రూట్లో వాహన శ్రేణి ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ అయిందని మేము అడుగుతా ఉన్నాం. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక సర్వేలో తేలింది ఏంటంటే అక్కడ ఉన్న చుట్టుముట్టు గ్రామాలలో ఉన్న రైతుల వేషధారణలో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఎస్ఎస్పి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటున్నది, ఈ భారతదేశాన్ని వివిధ దేశాలకు ఎలా చూపించాలనుకుంటున్నది, భారత ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఈ ఇది ఒక దేశాన్ని ఎలా చూపిస్తూ ఉన్నది ప్రజలారా గమనిస్తూ ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో పంజాబ్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం, కాంగ్రెస్ గవర్నర్ పెట్టు బొంద పెట్టడం ఖాయం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ గారి ఆదేశానుసారం తృటిలో తప్పిన ప్రమాదం నుంచి బయటపడ్డ నరేంద్ర మోడీ గారు, మృత్యుంజయుడే బయటపడ్డ నరేంద్ర మోడీ గారు ఆరు ఆరోగ్యాలతో సుఖశాంతాలు షరతులో భారతదేశ ప్రజలను ఇలానే కాపాడాలని బండి సంజయ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వారి ఆదేశానుసారం ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో మృత్యుంజయ హోమం చేయడం జరిగింది.